हेलो फ्रेंड्स ఈ రోజుల్లో సాధారణంగా ప్రతి ఒక్కరి దగ్గర వెహికల్స్ ఉంటున్నాయి అలాగే వారి వారి వెహికల్స్ గురించి అందరికీ అవగాహన ఉంటుంది అయితే మీరు బయట చాలా సార్లు మిలిటరీ వెహికల్స్ ని చూసే ఉంటారు మీరు సరిగ్గా గమనించినట్లయితే వాటి నంబర్ ప్లేట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఆ వెహికల్స్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ చూస్తే ఇవి వేరే దేశానికి చెందిన వాహనాలా ఏంటి అని మీకు చాలా సార్లు డౌట్ కూడా వచ్చే ఉంటుంది కానీ నిజానికి అవి కూడా మన దేశానికి చెందినవే మరి ఫైనల్ గా సాధారణ వాహనాల నుండి ఈ ఆర్మీ వెహికల్స్ ని వేరు చేసే ఈ నంబర్స్ అనుకున్న రహస్యాలు ఏంటో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలాగే ఆర్మీ ఆఫీసర్స్ కార్స్ పైన ఉండే స్టార్స్ ని బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలో కూడా చూద్దాం మరి టైం వేస్ట్ చేయకుండా త్వరత్వరగా 4 నిమిషాల్లో ఈ విషయాలన్నీ తెలుసేసుకుందాం ఫ్రెండ్స్ మరి టాపిక్ లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తాను ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ లో ఏ షేర్స్ కొనాలి ఏ ప్రైస్ దగ్గర కొనాలి ఎక్కడ అమ్మాలి ఇవన్నీ తెలియని వారి కోసం మోతీలాల్ ఓస్వాల్ వారు రీసెర్చ్ చేసి ఏ షేర్ ని ఎంత ధరలో కొనాలి మరియు ఎంత ధరలో అమ్మాలో మనకు రికమెండేషన్స్ పంపుతారు వాళ్ళు ఇచ్చే ఆ సక్సెస్ఫుల్ రికమెండేషన్స్ ఆధారంగా మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు అనుభవం ఉన్న స్టాక్ బ్రోకరేజ్ సంస్థని మనకు అర్థమవుతుంది ఉదాహరణకు మంచి లాభాలు ఇచ్చినటువంటి మోతీలాల్ ఓస్వాల్ వారి రికమెండేషన్స్ గురించి చూద్దాం కరోనాకి మెడిసిన్ ని తీసుకొచ్చిన గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీని జూన్ నెల మొదట్లో 408 రూపాయల దగ్గర కొనమని మోతీలాల్ ఓస్వాల్ వారు రికమెండ్ చేశారు జూన్ 22వ తేదీకి ఆ షేర్ 573 రూపాయల వరకు పెరిగి నెల కూడా కాకముందే 40% ప్రాఫిట్ ని ఇచ్చింది అంటే ఈ రికమెండేషన్స్ ఆధారంగా మీరు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే నెల రోజుల్లోనే మీకు 40,000 రూపాయల లాభం వచ్చేది అలాగే వీళ్ళు జూన్ లో ఆర్బిఎల్ బ్యాంక్ ని కొనమని రికమెండ్ చేశారు ఆ షేర్ కూడా 15% వరకు పెరిగింది అంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే మీకు 15,000 రూపాయల లాభం వచ్చేది ఇలాగే ఈ షేర్ ఎంత ధరలో కొనాలి మరియు ఎంత ధరలో అమ్మాలి అనే రికమెండేషన్స్ ని మీరు కూడా పొందాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఫ్రీగా డిమాట్ అకౌంట్ ని క్రియేట్ చేసుకుని మోతీలాల్ ఓస్వాల్ వారి సహాయంతో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ లాభాలు పొందడం మొదలు పెట్టండి ఇక టాపిక్ లోకి వస్తే భారతదేశంలో అన్ని మోటార్ వాహనాలకు ఆ సంబంధిత ఆర్టీఓ ఆఫీస్ ద్వారా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వబడుతుంది మరియు ఈ నెంబర్ ని సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం వాహనం యొక్క ముందు మరియు వెనుక భాగాల్లో ఉన్న నెంబర్ ప్లేట్స్ పైన అంటిస్తారు మరియు ఈ వాహనాలన్నీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద రిజిస్టర్ చేయబడతాయి కానీ ఇండియన్ మిలిటరీ వెహికల్స్ విషయంలో ఇవేమీ ఉండవు ఇండియన్ మిలిటరీ వెహికల్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద రిజిస్టర్ చేయబడతాయి మరియు వీటికి ఇచ్చే నంబర్స్ మిగతా వెహికల్స్ తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి మిలిటరీ మరియు ఇతర డిఫెన్స్ వెహికల్స్ యొక్క నంబర్స్ కి ముందు ఒక యారో మార్క్ ఉంటుంది దీన్ని బ్రాడ్ యారో అని అంటారు ఈ యారోని బ్రిటిష్ టైం నుండి వాడుతున్నారు ఈ యారోని ఇండియన్ మిలిటరీ వెహికల్స్ తో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించిన అన్ని వాహనాలపైన వాడతారు ఈ యారో తర్వాత రెండు నంబర్స్ ఉంటాయి ఈ నంబర్లు వాహనాన్ని ఏ సంవత్సరంలో సర్వీస్ లోకి తీసుకున్నారో సూచిస్తాయి ఈ నంబర్స్ పక్కన ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది దాన్ని బేస్ కోడ్ అని అంటారు దీని పక్కనే ఉండే 6 అంకెల నంబర్ ని ఈ వెహికల్ నంబర్ గా చెప్పవచ్చు ఈ 6 అంకెల నంబర్ తర్వాత కూడా ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది ఇది ఈ వెహికల్ యొక్క క్లాస్ ని సూచిస్తుంది ఇండియన్ మిలిటరీ వాహనాల యొక్క నంబర్ ప్లేట్స్ సాధారణంగా గ్రీన్ మరియు బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఉంటాయి అదే విధంగా ఆర్మీ ఆఫీసర్స్ వాహనాల నంబర్ ప్లేట్స్ పైన ఇంకొక ప్లేట్ ఉంటుంది ఈ ప్లేట్ పైన స్టార్స్ ఉంటాయి ఈ స్టార్స్ ఆ ఆఫీసర్ యొక్క ర్యాంక్ ని సూచిస్తాయి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ వెహికల్స్ కి రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ ఉండే నెంబర్ ప్లేట్స్ ని వాడతారు అదే ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ వెహికల్స్ కి నేవీ బ్లూ మరియు స్కై బ్లూ కలర్ ప్లేట్స్ ని వాడతారు అంటే మీరు ఈ వెహికల్స్ ని చూసి ఇది ఏ ర్యాంక్ ఆఫీసర్ దో ఈజీగా చెప్పవచ్చు ఆర్మీ విషయానికి వస్తే సపోజ్ మీకు ఆఫీసర్ కార్ పైన 5 స్టార్స్ కనపడితే ఆ ఆఫీసర్ ఇండియన్ ఆర్మీ యొక్క ఫీల్డ్ మార్షల్ అని అర్థం ఇది చాలా రేర్ గా ఇచ్చే ర్యాంక్ మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా ప్రస్తుతానికి ఈ 5 స్టార్ ర్యాంక్ ఇండియాలో ఒక్క ఆఫీసర్ కి కూడా లేదు ఇప్పటివరకు ఈ ర్యాంక్ ని మన ఇండియాలో కేవలం 3 మాత్రమే ఇచ్చారు అయితే దురదృష్టవశాత్తు ఆ 3 గొప్ప ఆఫీసర్లు ఇప్పుడు ప్రాణాలతో లేరు ఇక 4 స్టార్స్ ఉంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అంటే ఆర్మీ జనరల్ అని అర్థం ఇక 3 స్టార్స్ ఉంటే ల్యూటెంట్ జనరల్ 2 స్టార్స్ ఉంటే మేజర్ జనరల్ అలాగే సింగిల్ స్టార్ ఉంటే బ్రిగేడియర్ అని అర్థం ఇది కేవలం ఆర్మీలోనే కాకుండా ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆ స్థాయిల్లో ఉన్న ఆఫీసర్స్ కి కూడా వర్తిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆర్మీ వెహికల్స్ ని సాధారణ వెహికల్స్ నుండి వేరు చేసే ఆసక్తికరమైన మరియు ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే సో ఈ రోజు నుండి మీరు కూడా ఆర్మీ నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ యొక్క వెహికల్స్ ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు మరియు
ఆఫీసర్స్ యొక్క ర్యాంక్ ని కూడా ఈజీగా కనిపెట్టగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో స్టార్టింగ్ లో చెప్పిన విధంగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మోతీలాల్ అస్వాల్ వారి ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ని వెంటనే పొందండి. జై హింద్.